మనుష్యుడి నాకు మరణం వద్దు అనే మాట వెదగలేసాడు రావణాసురుడు. అంతే అక్కడ ఛాన్స్ ఉంది. ఎవడైనా కనుక మంచి నరుడుగా ఉన్నట్టయితే, మంచి మనిషిగా ఉన్నట్టయితే, మంచి మనిషి దట్ ఈస్ ఇన్ కొటేషన్స్, ఎవడైనా మంచి మనిషి కాగలిగితే అలాంటి వాడు రావణాసురుడి యొక్క మదాన్ని అణచగలుగుతాడు. మంచి మనిషి ఈ మాట చెప్తున్నాడండి. ఇలా చెప్పగానే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఇలాంటి మాట వినగానే చాలా ఉపద్రవం జరుగుతుంది. మంచి మనిషి అయితే ఆ ఉపద్రవాన్ని తొలగించగలుగుతాడంటే, అరే నేనుంటానండి, ఇక నేను చేస్తానండి అని వెంటనే సిద్ధపడతాం కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా దేవతలాయ, దేవతలందరికీ మహా గర్వం ఆయ్, అంటే నాకు చాలా బాగా తెలుసు, నాకు చాలా బాగా వచ్చు, నేను గొప్ప శక్తివంతుణ్ణి, నాలో ఇట్లాంటి పరాక్రమం ఉందని ప్రతి దేవతకి అహంకారం ఉందండి. అస్మాకమేవాయం విజయ, అస్మాకమేవాయం విజయ అని వాళ్ళు ఒకసారి అట్లాగే వాళ్ళల్లో లేనిదైనప్పటికీ కూడా ఉంది అని అనుకుంటూ గర్వించేటటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి దేవతలకి. దేవతలలో ఏ ఒక్క దేవత అయినా తక్కువని లేచి నేను ఎత్తుతాను సార్ మనిషిగా జన్మ అని చెయ్యెత్తితే వాడిని డిసప్పాయింట్ చేయడం బాగుంటుంది. పోనీ వాడిని ఓకే నువ్వు మనిషిగా జన్మ ఎత్తవాయా అని అంటే వాడు మనిషిగా నిజంగా ప్రవర్తించగలడో లేదో తెలియదు. నిజంగా ప్రవర్తించలేడు. ఎందుకంటే మనందరికీ తెలుసును, ఎవడైనా వచ్చి మన వెనకట్ట కాస్త గ్యాస్ కొట్టాడు అనుకోండి, ఇన్ని ఉబ్బిపోతాం మనం. ఎవడైనా వచ్చి మన మొహం పేలేటట్టు తీసాడు అనుకోండి, ఇంత మొహం చేసుకుని ఎక్కడికో పోతాం మనం. కాస్త కష్టం వచ్చినా తట్టుకోలేం, కాస్త సుఖం వచ్చినా తట్టుకోలేం. ఈ రెండిటికి మనకి చేతగా చూడండి. ఇలాగా కష్ట సుఖాలని తట్టుకోగలిగేటటువంటి మనో నిబ్బరం ఇది ఉండాలి మనిషికి. ఇంకా కొన్ని గుణాలు ఉండాలి, అవి ఉంటేనే వాడు మంచి అవుతాడండి. ఆ గుణాలు ఏమిటి అనేటటువంటివి పాపం అక్కడ దేవతలు చాలా మంది నేనెత్తుదామా, ఎరా నువ్వెత్తుతావా, ఎరా నువ్వు మనిషి అవుతావా, నువ్వు మనిషి అవుతావా, చూడండి ఎవరైనా పని చేయండి రా అక్కడ అని అంటే మన వాళ్ళు నువ్వు వెళ్ళు అని ఏదో వీళ్ళు వాళ్ళు చెప్పుకుంటుంటారు చూడండి. అది అలాగా ఎవడైనా సిద్ధపడి నేనే మనిషిగా వచ్చేస్తా అని అనే లోపులో తక్కువని అక్కడికి ఒక మహనీయుడు దిగొచ్చాడు. వాల్మీకి ఆ సన్నివేశాన్ని చూసిన దాన్ని చాలా అందంగా ఆయన శ్లోకబద్ధం చేసి మనకు అందించాడండి. ఓ తస్మిన్నంతరే విష్ణురుపయాత మహాద్యుతి, ఏ తస్మిన్ అంతరే అని అందమైన పదం వేసేయండి అక్కడ. ఇంతలో అని అర్థం దానికి. ఇంతలో విష్ణువు అక్కడికి వచ్చెను, ముఖము వికసించెను. ఇంతలో వచ్చెను, ఇంతలో అంటే అర్థం ఏంటండి? ఎంతలో చెప్పద్దు, ఇంతలో అనడానికి ముందు ఎంతలో చెప్పాలి కదా, కానీ చెప్పలే. ఇంతలో అని వదిలేశాడు. మన పూర్వ ఆచార్యులు చాలా అద్భుతంగా ఆ వాల్మీకపు హృదయాన్ని వాళ్ళు గమనించి మనకి దాన్ని వివరించారు. ఎంతలో వాళ్ళు ఉండేది రావణాసురుడు పరిపాలన చేసే రోజుల్లో. ఎందుకంటే ఇంకా అప్పటికి రాముడు పుట్టడం కోసమే దశరథ మహారాజు యజ్ఞం చేస్తుండేటువంటి వాటికది అక్కడికి చేయాలి దేవతలంతా. అంటే రావణాసురుడు యొక్క పరిపాలన అప్పటికే చాలా అద్భుతంగా సాగుతోంది. రావణాసురుడు సామాన్యమైనటువంటి లీడర్ ఏం కాదు, వాడు ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడు, అద్భుతమైన పరిపాలకుడు. వాడి సీసీ కెమెరాస్ మొత్తం అంతటా ఉన్నాయండి ప్రపంచంలో, అన్ని మూలలో వాడు కెమెరాస్ పెట్టుకున్నాడు. వాడు ఈ మనుషులకి ఎంత శక్తి ఉంటుందో మనకి తెలియదు, కానీ రావణాసురుడికి ఉండే శక్తి మాత్రం అపారము. ఆయన చారులు అన్ని చోట్ల ఉన్నారు, ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అదే క్షణంలో రావణాసురుడికి మెసేజ్ అందించగలిగేదంత పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆల్రెడీ రావణాసురుడి దగ్గర ఉందండి. ఇక్కడ సభలో కూర్చుని ఆ రావణాసురుడి యొక్క పీడ ఎట్లా వదిలించుకోవాలని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు కదా, తక్కువన రావణాసురుడు ఫోన్ వెళ్ళి ఏమండి సార్ మీ గురించి మన వాళ్ళు ఇలా ఆలోచన చేస్తారని ఎవరైనా చెప్పాడు అనుకోండి ఏమవుతుంది? తన దగ్గరుండి ఆ చంద్రహాసం అనే కత్తి పట్టుకుని తక్కువని వీళ్ళ మధ్యకు వచ్చి ఒకసారి
ఒక్కొక్కటి తలాన్ని కూడా టక 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 చిక్కి పారేస్తాడండి. అలాగ రావణాసురుడు వచ్చే లోపులో విషయం తెలిసి రావణాసురుడు కనుక ఒకవేళ అక్కడికి వస్తే ఆ రావణాసురుణ్ణి కూడా ఎదుర్కోవడానికి తగినటువంటి రీతిలో ఈతలో వచ్చాను. రావణాసురుడికి సమాచారం వెళ్ళే తంతలో సిద్ధపడి రావణాసురుడు వీళ్ళకి పని చెప్తా మిమ్మల్ని అందరినీ అని వచ్చే లోపులో మరొకటి, ఈ ఉండేటటువంటి దేవతల్లో ఎవరో ఒకరు టక్కమని కాస్త షార్ట్ టెంపర్డ్గా ఉండి ఏమంటే నేను మంచిగా పుట్టేస్తానండి అని ఎవడో సిద్ధపడే తంతలో వాళ్ళకి మళ్ళీ ఏ రకమైన నిరాశ కలిగించకూడదు కనుక వాళ్ళని ఉత్తేజపరచడానికి తను రావాలి కనుక వాళ్ళలో ఎవడో ఒకడు సిద్ధపడి నేను చేస్తాను అనే మాట అనే లోపులో ఆయన వచ్చాను. శంఖ చక్ర గదాది ఆయుధధారి అయి వచ్చాను ఆయన. ఎందుకంటే మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాత తక్కువ రావణాసురుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళి వచ్చేసాడు అనుకోండి, వస్తే అప్పుడు రావణాసురుడు కూడా ఎదుర్కోవాలి కదా. రావణాసురుడు వేడని ఏం చేయకుండా ఉండేట్టు చేయాలి కనుక దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి ఆయన వచ్చాడు అక్కడికి. ఎవడు వచ్చింది? విష్ణు రూపయాత. ఆ వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు వచ్చాను. సరే, తర్వాత కథ మనందరికీ తెలుసును. ఆయన ఎవరా, ఏమిటి ఇలా ఉన్నారు మీరంతా అని అసలు ఏం తెలియనట్టుగా ఆయన అడిగాడు. వాళ్ళంతా వాళ్ళ కష్టాలు చెప్పారు. బ్రహ్మగారు తన కష్టం చెప్పారు. మరైతే ఏం చేద్దామంటారు అని దానికి ఏం తెలియనట్టుగా ఆయన బ్రహ్మగారిని మిగతా దేవతలను అడిగితే, అయ్యా నువ్వే సమర్థుడి కనుక నువ్వు ఈ భూమి మీద మనిషివై పుట్టుము, నువ్వు మానుషో భూత్వా జహి రావణం సంయుగే రావణాసురుని యుద్ధము చేసి చంపుము, మమ్మల్ని ఆ రకంగా రక్షించు అని అడిగారు. అడగడం కూడా చేత కానీ బతుకులండి వాళ్ళు. మనలాగే మనకు కూడా ఏం అడగాలో తెలియదు చూడండి. మనకి పిల్లలు లేరనుకోండి, దేవుడా పిల్లల్నివ్వా పిల్లల్నివ్వా. సరే పిల్లల్ని ఇచ్చాడు అనుకోండి, ఆ పిల్లాడికి ఏదైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, దేవుడు ఆరోగ్యం ఇవ్వా ఆరోగ్యం ఇవ్వా. ఆరోగ్యం ఇచ్చాడు అనుకోండి, ఎల్కేజీలో సీట్ ఇవ్వా. ఇచ్చాడు అనుకోండి, ఆ తర్వాత టెన్త్లో మంచి మార్కులు వచ్చేట్టు చేయవా. ఇచ్చాడు అనుకోండి, తర్వాత నీట్లో మంచి ఎగ్జామినేషన్ చక్కగా మంచి మార్కులు వచ్చేట్టు చేయవా. ఇదే అడుక్కునే పద్ధతి. దిస్ ఇస్ రాంగ్ రైట్? స్వామి నాకు ఏ కష్టము లేకుండా నీ పేరు ఎప్పుడు నాకు ఉండేట్టుగా నీ చల్లటి ఛాయలో నేను సాగలిగేటట్లుగా ఉంచవాయా, ఒక మాట చాలదండి. ఆయన ఛాయలో ఉన్నటువంటి ఏదో కష్టాలు వస్తాయండి. పెళ్లి కాని వాడికి పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు పుట్టిన వాడికి పిల్లలు పుడతారు, రోగాలు రుష్లు దూరంగా పోతాయి. వాడికి పరీక్షలు కావాలంటే పరీక్షలో పాస్ అవుతారు, మార్కులు కావాలంటే మార్కులు వస్తాయి, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వచ్చాయి, ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ వచ్చాయి, డబ్బులు కావాలంటే డబ్బులు వచ్చాయి. వాడి తోడంటూ ఉంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా వస్తాయి కదండి. కానీ నువ్వు తోడుండవని అడగదు బాగండి మనకి. ఇప్పుడు మీరు చూస్తుండండి, చాలా మంది వస్తుంటారు, నాకు కనిపిస్తూ ఉంటారు. స్వామి స్టాంపింగ్ కోసం పెడుతున్నామండి, ఇప్పటికి 3 సార్లు వెళ్ళామండి, కాలేదండి, కొంచెం జాగ్రత్తగా ఆశీర్వదించండి, స్టాంపింగ్ అయ్యేటట్టుగాను. అరే అదేందా స్టాంపింగ్ అయ్యి అక్కడికి వెళ్ళాక ఉద్యోగం పోయిందండి, మంచి ఉద్యోగం ఎక్కడ రావాలండి వాళ్ళని, మళ్ళీ ఆరంభం. ఒకటి అడిగితే అన్నీ రావాలి. ఈ దేవతల బతుకు కూడా అంతేనండి. స్వామి మేము రావణాసుడు చాలా కష్టాలు పడుతున్నామయ్యా, మా కష్టాలన్నీ తీర్చవయ్యా అంటే ఎలా తీర్చాలో ఆయన డిస్క్రిప్షన్ అది. ఆయన బదిలేస్తే ఆయనే పడేవాడు ఆ పాటలేదో, కానీ అలాడగలేదండి వాళ్ళు. స్వామి నువ్వు మానుషో భూత్వ నువ్వు మనిషివై పుట్టాలి, జిహి రావణం రావణాసురుని చంపాలి, అందులో సంయుగే యుద్ధంలో చంప. అరే యుద్ధంలో చంపాలో, తక్కువ ఇక్కడించే ఒక మిజైల్ వేసి చంపేయాలో, లేకపోతే ఇక్కడ ఇంకో ఏదో చేసి చంపాలో, అది అతని డిస్కషన్. అడగడం కూడా చేత కాని బతుకుడు. సరే పాపం చివరికి ఏదో అడిగారు కదా, యుద్ధం చేసి చంపవా, నువ్వు మంచి మనిషిగా కావాలి మాకు, ఇది మేము కోరుకునేది అని అడిగారు వాళ్ళు. సరే మీరు అడుగుతున్నారు కనుక తప్పకుండా మీ కోరిక తీర్చడానికి నేను మనిషినై పుడతా, మరి ఎంతకాలం ఉండమంటారు
మళ్ళీ అది కూడా మళ్ళీ వాళ్ళు చెప్పాల్సి వచ్చింది, స్వామి నువ్వు కనీసం 11,000 సంవత్సరాలు ఉండి ఈ పని చేసి పెట్టవా? దట్స్ ఓకే, ఐ గివ్ ఇట్. మీరు అడుగుతున్నారు కనుక నేను దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 11,000 సంవత్సరాల పాటు నేను మీరు ఉంటా. దశరథి కదా ఇప్పుడు పుత్రకామేష్ చేస్తున్నాడు, కనుక ఆయనకే నేను కొడుకై పుడతా, ఆయన నేను తండ్రిగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. పితరం రోచయామాస దశరథ, దశరథుని తన తండ్రిగా సెలెక్ట్ చేసుకున్నాడు, పుడతాను అని అన్నాడు, మనిషిగానే ఉంటాను నేను అని అన్నాడు. మరి మనిషి అంటే చాలా మంది మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, నాకు చాలా రకాల సహాయం కూడా కావలసి వస్తుంది. అంచేత మీరందరూ కూడా మీ మీ బాధ్యతలను చక్కగా నెరవేర్చండి. ఏం చేయాలి మీరంతా? ఆయన నరుడు వానరుడు ఇద్దరిని అడగలేదు కదా, అంచేత నేను నరుడై పుడుతున్నాను కనుక మీరంతా కూడా మీ యొక్క అంశలతోటి వానర సంతతిని ఈ భూమి మీద పుట్టించండి. వెళ్ళి మీరంతా ఆ పనిలో ఉండండి, నేను వస్తున్నా అన్నాడు. వరమిచ్చి వెళ్ళాడు. పుట్టక ముందు రాముడు శ్రీ మహావిష్ణువు ఎస్ అవతారము చాలించిన తదుపరి ఆయన శ్రీ మహావిష్ణువు. కానీ అవతార కాలంలో ఆయన 100% కాచి వడబోసిన మనిషి, అంటే పూర్ణమైనటువంటి మానవత్వాన్ని నిరూపించడం కోసమనే తను వచ్చాడు. అలా వచ్చాడు కనుకనే నిన్న చెప్పారు మన స్వామి, ఆయన ఏడిచాడు కూడా, నవ్వాడు, ఎమోషన్ వచ్చేసింది అప్పుడప్పుడు తెలియకుండా ఆయనలో కూడా, అప్పుడప్పుడు కోపడ్డాడు కూడా. ఎస్, బికాస్ ఆల్ దీస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. మళ్ళీ అలాంటివి కూడా వస్తాయి కదండి, అప్పుడప్పుడు మనిషి అయిన తర్వాత నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది, అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది, శృంగారం ఉంటుంది, హాస్యం ఉంటుంది, కరుణారసం ఉంటుంది, అప్పుడప్పుడు పరాక్రమం ఉంటుంది, భయం ఉంటుంది, భయం కలిగించడం ఉంటుంది, శాంతం ఉంటుంది, నవరసములు ఉంటాయి. మానవ జీవితం అంటే ఉంటేనే మానవుడండి. కేవలం ఒక్క శాంతం మాత్రం శాంతమే అంటే అది చెట్టండి, కేవలం హాస్యం మాత్రమే అంటే అది జోకర్ అండి, కేవలం ఆ భయానకం మాత్రమే అయితే వాడు రావణాసురుడు అండి. కేవలం ఒక్క రసమే కానీ నవరసములు ఉంటాయి, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత, నవరసాలు ఉండాలి. ఆ నవరసాలని కూడా ఏది ఎంతెంత ఉండాలో అంతంత దాన్ని నిగ్రహించగలగాలి. ఏదో సీరియస్గా పాపం వాడు అక్కడ అదే బాధపడుతుంటే అక్కడ కూర్చుని హాస్యరసం రాకూడదండి. అక్కడ యుద్ధానికి బయలుదేరే టైంలో శృంగార రసం రాకూడదండి వాళ్ళు. భార్యతో పాటు కూర్చునేప్పుడు అక్కడి భయానక రసం రాకూడదండి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ రసం ఉండాలో ఆ రసాన్నే వాడు పోషించగలగాలి. పోషించడంతో పాటు మిగిలిన వాటిని కూడా వాటి వాటి స్థాయిలో తానుంచగలగాలి. ఇది మనిషి చేయగలిగినటువంటి పని, మనిషి చేయవలసిన పని కూడా. అది చేస్తేనే వాడు మనిషి అండి, లేకపోతే 2 కాళ్ళతో తిరిగే ఏదో ఒక ఇతర ప్రాణి అవుతాడు. ఎందుకంటే మిగతా ప్రాణుల్లో మిగతా ఒక్కొక్క రసం స్పెసిఫిక్గా ఉంటుంది, కానీ నవరసాలని కూడా వాడికి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసుకోగలిగేటటువంటి స్థితి అనేది సాధించడం కోసమనే మనస్సు అనే పరికరం ఇచ్చాడు ఈ మనిషి అనేటటువంటి ప్రాణికి. లెర్న్ ఇట్, ప్రాక్టీస్ ఇట్, అండ్ ఇఫ్ యు డు నాట్ నో హౌ టు ప్రాక్టీస్ ఇట్ ఐ విల్ షో యూ ద ప్రాక్టీస్. నేను చూపిస్తా. కష్టాలనేవి మనిషికి తప్పనిసరిగా వస్తాయి, సుఖాలనేవి కూడా మనిషికి తప్పనిసరిగా వస్తాయి. ఒక కష్టాలు ఎప్పుడు ఉండవండి, సుఖాలు ఎప్పుడు ఉండవండి. అన్ని రకాల అయినటువంటి అనుభవాలు జీవితంలో మనకి ఉంటూనే ఉంటాయి, అలా ఉంటూనే ఇది జీవితం అండి. అవి లేకుండా కాదు, అది ఒక్కటి ఎప్పుడు సుఖమే 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 అనుకోండి, ఎప్పుడు తీపి మాత్రమే తినాలంటే మీకు ఎట్లా అనిపిస్తుందండి? ఈ పొద్దున్న లేవగానే మొహం కడుక్కోవడానికి ఇచ్చే బ్రష్ టూత్పేస్ట్ తీపే, దాని తర్వాత మీరు పూజ చేసుకోవడానికి ఇచ్చే తీర్థం తీపే, ఆ తర్వాత మీకు పెట్టే బ్రేక్ఫాస్ట్ బాలభోగం తీపే,
అదాయితే మధ్యాహ్నం భోజనం తీపే ఆకాల మంచి నుండి తాగితే అవి తీపే అన్ని తీపి తీపి తప్పం లేదనుకోండి ఎలా ఉంటుందండి ఎప్పుడు మొనాటనస్ లైఫ్ బికమ్ సో పెయిన్ఫుల్ ఉండకూడదు అలాగా ఎంత తీపి తినేవాడికైనా మధ్యలో కాస్త తింత్రణీయ అపేక్షతే అంటారండి కాస్త మధ్యలో కొంచెం కారమో పులుపో ఉప్పో తీపో దాని పక్కన కొద్దిగా కాస్త తగిలితే మరికొంచెం దాన్ని అనుభవించడానికి ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది కదా రుచి కొద్దిగా మార్పు కావాలి లేకపోతే ఇన్ని రకాల కూరలు ఇన్ని రకాల పదార్థాలు ఎందుకండి మనకి తయారు చేసేది మానవ జీవితంలో కూడా నవరసాలు ఉండాలి ఆ నవరసాలని సవ్యంగా మన లక్ష్యాన్ని ఛేదించకుండా ఉండడానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసుకుని ప్రవర్తించాలి ఇది మనిషి సాధించాల్సినటువంటి ఒక సాధన అది నిరూపించడమే రామచంద్రుడి యొక్క జీవిత లక్ష్యం దానికి తగ్గట్టుగా ఆయన ప్రవర్తించాడు ఆయన అయితే అలా మనిషిగా ఉండాలంటే తను సాధించాల్సినటువంటి క్వాలిటీస్ ఏమిటి గుణాలేమిటి ఇది వాల్మీకి భగవానుడు నారదుని ప్రశ్న వేశాడు అందులో చెప్పిన మొట్టమొదటి లక్షణం ఏమిటో నిన్న మనం చెప్పుకుంటున్నాం ఏమిటి మొట్టమొదటి లక్షణం మనిషిలో ఉండాల్సినటువంటి స్వభావం ఎట్లాంటిది కావాలి అంటే సౌశీల్యం కావాలి అని నిన్న మనం చెప్పుకున్నాం ఏమిటి సౌశీల్యం అంటే కూడా నిన్న మనం చెప్పుకున్నాం మంచి శీలము కలిగి ఉండుట శీలం అంటే ఏమి తాను ఎంతవాడైనా ఎదటి వ్యక్తిలో ఉండేటటువంటి లోపములని చూడకుండా వాడికి ఉండేటటువంటి అవసరములని గమనించి వాటిని తను తీర్చగలిగేటట్లుగా ఉండాలి అది ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండాలి ఇది కూడా మళ్ళీ కండిషన్ ఇప్పుడు ఆయన కూర్చుని గుడి పక్కన అది ఆడుకుంటున్నాడు అది ఆడుకునే వాడికి ఇవ్వడం ఔదార్యం లేదు అది దానమో ధర్మమో ఏదో దానికి పేరు పెట్టారు దానం ధర్మం చేయడం మంచిదే కానీ వాడేం చేస్తున్నాడు అలా కాస్త సేకరించుకుని సంపాదించుకున్నాక ఆ పక్కనకి వెళ్ళాడు కదా గవర్నమెంట్ అదే షాపులు ఉంటాయి కదా అక్కడ అక్కడికి వెళ్ళి అదొక వారుణ వాహిని దాంట్లో భర్త అదే కూర్చుని సీసాలు సీసాలు పట్టింగ్ చేస్తున్నాడండి మరి అలాంటి వాడికి నువ్వు ఇచ్చే దానం దానం అవుతుందా లేదు అక్కడ పక్కన కూర్చుని వాడు ఏదో ఇదేదో ఎలా 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 అని పెట్టుకుంటుంటారు చూడండి అదేదో దాని పేరేమిటి గంజాయి అదే మాదక ద్రవ్యాలని ఆ మాదక ద్రవ్యాన్ని తీసుకుని దాంతో వాడి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకోండి మరి అట్లాంటి వాడికి నువ్వు దానం చేయొచ్చా కానీ ఎంకరేజ్ దానం ఇవ్వడం మంచిదే కానీ నువ్వు ఇచ్చిన దానం దుర్వినియోగం అవుతోంది అని నీకే తెలిసిన సపోజ్ ఇఫ్ యూ డు నాట్ నో హౌ హీ స్పెండింగ్ దట్స్ ఓకే కానీ నీకు తెలుస్తోంది వాడు కాసేపు నువ్వు ఇక్కడ రెండు డబ్బులు దాంట్లో చేరగానే వెళ్ళి అక్కడ దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని నీకే కనిపిస్తోంది అలాంటి వాడికి దానం చేయడం మంచిదా నో నువ్వు వాడు చేసేటటువంటి ఆ దుష్ట వ్యాపారంలో నువ్వు కూడా ప్రత్యక్షంగా భాగస్వామివి అవుతున్నావు అన్నమాట అప్పుడు వాడికంటే నీకు ఎక్కువ పాపం వస్తున్నాయి వాడు చేసినటువంటి ఆ పాప పనికి వాడికి ఐదు దెబ్బలు వేయాల్సి వస్తే వాడిని ఎంకరేజ్ చేసేట్టుగా నువ్వు వాడికి వెనకాసలు ఇచ్చేందుకు నీకు 50 దెబ్బలు పడాల్సి వస్తున్నాయి నేను చేసేవాడికంటే నేరుగా వెనకాతలుండి చేయించేవాడికి ఎక్కువ మంచి అయితే మంచికి చెడైతే చెడుకి ఉంటున్నాను వెనకాల ఫలితం కూడాను అందుచేత ధర్మావిరుద్ధమైనటువంటి ఎగత వ్యక్తి యొక్క అవసరాన్ని గమనించి దానికి తగ్గట్టుగా వీడు తన గొప్పతనాన్ని చూసుకుని దూరంగా ఉండడం కాకుండా వాడికి తోడుపడి వాడి యొక్క ఆ కష్టాన్ని తీర్చగలిగే యాటిట్యూడ్ ఉన్నట్టయితే దాన్ని శీలము అని అంటారు దాన్ని వాట్ వి కాల్ ఇట్ ఈస్ ఎఫెబిలిటీ ఈ శీలం కావాలండి వ్యక్తిలో అయితే ఇది తాను ప్రదర్శిస్తూ ఉండేటప్పుడు కూడా మనస్సులో ఒక రకమైనటువంటి మనం చెప్పినా చెప్పకపోయినా ఒక రకమైన భావం ఉంటుందండి నేను ఇలా చేస్తున్నాను కదా నేను ఉపకారం చేస్తున్నాను కదా నేను మంచి పని చేస్తున్నాను కదా అని ఉంటుందండి ఆ మనస్సులో ఉండేటటువంటి ఉద్ధతి అంటారు దాన్ని తను చేసేటటువంటి మంచి పని వల్ల తనలో కలిగేటటువంటి ఒక రకమైనటువంటి గర్వం ఆ గర్వం కూడా మనస్సులో తట్టకుండా ఉంటే దాని పేరు సుశీలము అసు అనే పదానికి
మనసులో కూడా ఉండకూడదండి వీరికి. ఆ సుశీలమే సౌశీల్యము అని, లేక సుశీలత లేక సౌశీల్యము రెండు అనొచ్చు. ఉత్తరాది వాళ్ళంతా సుశీలత అంటుంటారు వాళ్ళు, దాక్షిణాత్యులంతా కూడా సౌశీల్యము అని అంటుంటారు. మొత్తానికి ఇలాంటి గుణం మనిషిలో కావాలి. ఇది చూపించాడు మనకి శ్రీరామచంద్రుడు తన యొక్క జీవితంలో. రామచంద్రుడి చరిత్రను ఒక్కసారి మీరు మొదటి నుంచి అక్కడక్కడ టచ్ చేయండి, ఆయనలో ఉండే సౌశీల్యం ఎంతటిది అనేది మనకి తెలుస్తుంది. ఆయన చిన్నప్పుడు తన రాజ్యంలో ఉంటూ ఉండే రోజుల్లో, అంటే ఆయనకు 12 ఏళ్ళ 13వ ఏట ఆయనకు వివాహం జరిగింది. రాజ్యానికి వచ్చాడు, రాజ్యంలో 12 సంవత్సరాలు కరెక్ట్గా ఉన్నాడండి ఆయన. తర్వాత సీతమ్మ గారు చెప్పారు ఈ మాటను, సమాద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ అని అంటుంది.